హలో అండి, ఈ చలికాలంలో దొరికే మనకి కూరగాయల్లో చాలా అమూల్యమైన కూరగాయ ఒకటి ఉందండి. అది పచ్చి బఠానీ, గ్రీన్ పీస్ అంటారు. వీటిని చిటికలో మనం ఒక కేజీ పచ్చి బఠానీలనైనా చిటికలో ఎలా ఈజీగా ఉలవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ పద్ధతి పాతకాలం నాటి పద్ధతి అండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు. తెలిస్తే గనక వీడియోని అయితే స్కిప్ చేసేయండి, తెలియకపోతే గనక వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా ఇక్కడ నేను పచ్చి బఠానీలు తీసుకున్నా. ఈ పచ్చి బఠానీలు మనం ముందు వాష్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే పురుగులు పాడు ఉంటాయి కాబట్టి. కొంచెం సాల్ట్ వాటర్లో అట్లా ఒక 5 నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది. లేదు అంటే ఇలా బాయిలింగ్ వాటర్లో బాగా నీళ్లు మరిగాక ఈ పచ్చి బఠానీని వేసుకోండి. వేసుకొని 2 నిమిషాలు మీరు టైం పెట్టుకోండి. లేదంటే ఎక్కువ ఉడికింది అంటే మనకి పచ్చి బఠానీ మెత్తగా అయిపోయి శుద్ధైపోతుంది. సో 2 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది చాలా కష్టమైన పద్ధతి అని చాలామంది అనుకుంటారు పచ్చి బఠానీ ఉలవాలంటే, ఎందుకంటే చిక్కుడుకాయలాగా ఇవి కూడా చాలా గట్టిగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉలవాలంటే కొంచెం విసుగు కూడా ఉంటుంది. అయితే ఈ పచ్చి బఠానీల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్ కానీ, లేదంటే షుగర్ పేషెంట్స్ కానీ, లేదంటే కాన్స్టిపేషన్ అంటే ఆ మోషన్కి ఫ్రీగా వెళ్ళలేని వాళ్ళు, వీళ్ళు కనుక రెగ్యులర్గా అంటే వారంకు 2 సార్లు పచ్చి బఠానీ తీసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉంటారు. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ పచ్చి బఠానీల వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్, మనకి కాలం మారేటప్పుడు వచ్చే మనకి ఇన్ఫెక్షన్స్ ఏవైనా సరే ఈ పచ్చి బఠానీ తీసేస్తుంది. అలాగే పెద్దవాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది, పీచు పదార్థం తగ్గుతూ ఉంటుంది, లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఇది అని చెప్పుకోవచ్చు. అయితే వన్స్ పచ్చి బఠానీలు 2 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని చల్లార్చుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను వెంటనే రెసిపీలో వాడుతున్నా కాబట్టి నేను చల్లార్చుకునే టైం లేదు కాబట్టి చన్నీళ్ళలో వాష్ చేసుకొని నేను చూపించిన విధంగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు చూడండి. మామూలుగా పచ్చి బఠానీ తొక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది, కానీ మనం 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉడికించాం కాబట్టి చాలా సాఫ్ట్ అవుతుంది. మీరు పట్టుకొని పట్టుకోగానే అవి ఊడిపోతూ ఉంటాయి విత్తనాలు అనేవి. సో మీరు వీడియోలో చూపించిన విధంగా మీరు ఒలుచుకున్నట్లయితే 1 కేజీ పచ్చి బఠానీనైనా నిమిషంలో ఈజీగా ఇలా ఒలిచేయవచ్చు. అయితే ఈ పచ్చి బఠానీ చలికాలంలో దొరికితే కాబట్టి ఇంకా వేరే కాలంలో ఎలా కావాలి అంటే, మీరు ఇందాక ఉడకబెట్టేటప్పుడు 1 చెంచాడు ఉప్పు అలాగే 1 చెంచా 1.5 చెంచా పంచదార వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చినట్లయితే మనకి పచ్చి బఠానీ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒలుచుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి. మీరు వాడుకునే 10 నిమిషాల ముందు బయట తీసుకొని మీరు వాడుకున్నట్లయితే ఆ ఉప్పు వల్ల లోపల ఏమీ పాడవకుండా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.